వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషి గిట్ల శిక్ష పడొద్దు అనేదే మన న్యాయశాస్త్రం చెప్పే ముచ్చట. ఉత్తు దగ్గనే ఎవరైనా లోపడేదామని కేసు పెట్టిండ్రనుకో, మొత్తం ఎంక్వైరీ చేపిస్తారు. ఆత్ర మాత్రం ఏముండదు, ఎన్నేళ్ళైనా కేసు నడిపించి ఎవరికి శిక్ష పడాలనో గాళ్ళకే పడేటట్టు చేస్తారు. తప్పు చేయనోళ్ళని నిర్దోషులని ప్రకటిస్తారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులా నిందితులందరూ నిర్దోషులే అని తీర్పు వచ్చింది. ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రో వాళ్ళెవ్వరికి కూల్చుడుతోని సంబంధం లేదట. 28 ఏండ్లకే నడుస్తున్న కేసులా ఇవాళ తీర్పిచ్చింది సిబిఐ స్పెషల్ కోర్టు. ప్లాన్ ప్రకారం కూలగొట్టిండ్రనేది అబద్ధమట. కూల కొడుతున్నోళ్లను ఈళ్లే ఆపిండట. బీజేపీ లీడర్లు ఎల్కే అద్వానీ సారు, మురళీ మనోహర్ జోషి సారు, ఉమాభారతి మేడానికి కడమ 29 మందికి కేసుతోని సంబంధం లేదని తేలే వరకు పండగ చేసుకుంటుర్రు బీజేపీ. కేసు నడుస్తుంటేనే 16 మంది కాలం చేసిండ్రు. మొత్తం 351 మందిని ఎంక్వైరీ చేసినా కరెక్ట్ సాక్ష్యం చూపెట్టలేదట సిబిఐ ఆఫీసర్లు. ఈ కేసు తీర్పు కంటే మొదలే అయోధ్య ఇవ్వలదనే తీర్పు వచ్చి రామ మందిరం కట్టే పనులు కూడా శురువైనాయి.